హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం టాయిలెట్ బ్రష్ మేకింగ్ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాయిలెట్ బ్రష్ అనేది హాకీ స్టిక్ మోడల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఈ టాయిలెట్ బ్రష్ అనేది కంపల్సరిగా ఉండాలి, ఉండి తీరాలి. సో ఇది నిత్యావసరమైనటువంటి వస్తువు అన్నమాట. అయితే ఇండియాలోని ఈ టాయిలెట్ బ్రష్ మేకింగ్ యూనిట్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మనకి మంచి ప్రాఫిట్స్తో పాటు మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో బిజినెస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ టాయిలెట్ బ్రష్ మేకింగ్ బిజినెస్ చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్గా ఏంటంటే, ఒక సెమీ ఆటోమేటిక్ మిషన్, ఇంకా స్టిక్స్, తర్వాత బ్రష్ ఫైబర్. సో ఈ మూడు మెటీరియల్స్ ఉంటే మనం ఈ బిజినెస్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ మిషన్ అనేది సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్, రెండు రకాలుగా ఉంటుంది. లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయాలి అంటే మట్టుగా సెమీ ఆటోమేటిక్ తీసుకోవాలి. ఈ మిషన్కి మనకి దగ్గర 130,000-150,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్లో ఉంటుంది, 6 లక్షలు 10 లక్షల వరకు ఉంటుంది అన్నమాట. తర్వాత దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మిషన్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే ఇస్తారు, తర్వాత ట్రైనింగ్ కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట. సో టోటల్గా రా మెటీరియల్కి 50,000, మిషన్కి 150,000 పెట్టుకుంటే 2 లక్షల్లో మనం బిజినెస్ని స్టార్టప్ చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు ఆ మిషన్ అనేది ఈ ఫైబర్ని ఆటోమేటిక్గా ఇన్సెట్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింటర్కి మనం బ్రష్ తాలూకా హోల్స్ని పాయింట్ చేస్తూ ఉంటే అది ఇన్సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఈ బ్రష్ నీడిల్స్ని. సో ఈ విధంగా ఒక బ్రష్ని కనీసం 20 సెకండ్స్లో కంప్లీట్ చేయవచ్చు. సో నిమిషానికి 3 బ్రష్లు, అయితే గంటలో 100కి పైగా బ్రష్లు మనం తయారు చేయొచ్చు అనమాట. అయితే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఒక బ్రష్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి మ్యాక్సిమం 15-25 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అంటే రా మెటీరియల్ క్వాలిటీ ఎక్కువగా ఉంటే 25 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది, లేదంటే మనకి 15 రూపాయల్లోనే బ్రష్ అనేది తయారైపోతుంది. సో మార్కెట్లో ఈ బ్రషెస్ అనేవి మనకి 60, 70, 80 ఈ ప్రైస్ రేంజ్లోనే రిటైల్గా కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు. సో మనకి ఒక బ్రష్కి 20 రూపీస్ ఖర్చు అయింది అనుకుంటే మనం 30 రూపీస్ ప్రాఫిట్స్ని వేసుకొని 50 రూపీస్కి రిటైలర్స్కి అమ్మాయి అనుకోండి, హోల్సేలర్స్కి కానీ, వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు కొంత ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకుంటారు. సో మనం ఒక రోజులోనే 100 బ్రష్లు మార్కెటింగ్ చేయగలిగితే, ఓన్లీ మార్కెటింగ్, ప్రొడక్షన్ కాదు, ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే గంటకి 100 బ్రష్లు చేయొచ్చు కనుక మనం ఒక రోజులో 8 అవర్స్ వర్క్ చేస్తే 800-1000 బ్రషెస్ని ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా 5 రోజులు 10 రోజులు ప్రొడక్షన్ చేసుకొని మిగిలిన 10-15 రోజులు మార్కెటింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో రోజుకి 100 బ్రష్లు మార్కెటింగ్ చేసుకున్నా సరే మనకి 3,000 రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ విధంగా నెలలోని ఈ ఎన్ని బ్రషెస్ ప్రొడక్షన్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోగలిగితే అంత ప్రాఫిట్ అనమాట. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అని కాదు, మనం ఎంత లార్జ్ స్కేల్లోని మార్కెటింగ్ చేసుకోగలిగితే అంత ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ 1000 బ్రష్లే మనం నెలలో చేసామనుకోండి, మనకి ఎంత అంటే 30,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. లేక 10,000 బ్రష్లు చేస్తే 3 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. అయితే లోకల్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఏంటంటే, మనం కిరాణా స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అమ్మే షాప్స్, ఇంకా ఫర్నిచర్ షాప్స్, శానిటరీ హార్డ్వేర్ షాపు, ఇలా ప్రతి చోట ఈ టాయిలెట్ బ్రష్ని మనం మార్కెటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.